రాష్ట్రంలో జగన్ దోపిడీ పాలన కొనసాగుతుందని సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో గ్రామాల్లో ప్రజలకు ఇక్కట్ను తప్పడం లేదని శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు కోన రవికుమార్ మీడియా సమావేశంలో మండిపడ్డారు. అనేక మంది పేదలు గొప్పలు పెడతా ఉన్నారు. ఎప్పుడో మేము కష్టార్జితంతో మా కష్టార్జితంతో మేము కట్టుకుని మా తాత నివాసం ఉండి ఆ రోజు ప్రభుత్వం ఇచ్చే కట్టుకునేటువంటి ఇల్లు, మా తండ్రి కట్టించి ఇచ్చినటువంటి మా ఇల్లు. ఈరోజు అటు ఆ ఇళ్లకు జగన్మోహన్ రెడ్డి 10,000 కట్టండి, 15,000 కట్టండి, 20,000 కట్టండి అని చెప్పి ఈరోజు అధికారులతో ఒత్తిడి చేయించి మానసిక ఒత్తిడికి గురి చేస్తా ఉన్నారు. గృహ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీని ఆదరించండి. రేపు 2024లో జరిగే సాధారణ శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఈ 56 రాష్ట్రంలో ఉన్నటువంటి 56 లక్షల మంది గృహ నిర్మాణదారులు, ఎవరైతే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇళ్లను నిర్మించుకునేటువంటి గృహ నిర్మాణ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ప్రభుత్వం దగ్గర ఏమైనా మీ కాగితాలు ఉంటే అవన్నీ కూడా పువ్వుల్లో పెట్టి మీకు అందిస్తాం, ఉచితంగానే అందిస్తామని చెప్పి చంద్రబాబు గారు తెలియజేస్తా ఉన్నా. ఒకసారి చూడండి పేదవాడి ఆక్రంద, ఈ మహిళ ఆక్రందన వినండి.